దివ్యాంగురాలితో యువతి సహజీవనం చివరికి ఏం జరిగిందంటే కరీంనగర్ జిల్లాలో దివ్యాంగురాలిని ఓ యువతి దారుణంగా మోసం చేసింది శారీరక సంబంధం పెట్టుకొని ఏకంగా ముప్పై ఐదు లక్షల వరకు డబ్బులు గుంజి మోసానికి పాల్పడింది మోసాన్ని గుర్తించిన దివ్యాంగురాలు జిల్లా ఎస్టీకి ఫిర్యాదు చేసింది ఊరు మండలం వాలగొండ గ్రామానికి చెందిన ఓ వికలాంగ యువతి కిరాణా షాప్ నిర్వహిస్తుంది తల్లిదండ్రులు చిన్నప్పుడే మృతి చెందడంతో వారి నుంచి వచ్చిన డబ్బుతో కొన్ని డబ్బులు పోగేసుకుంది వికలాంగ యువతి వద్ద ఎక్కువ నగదు ఉన్నట్లు గుర్తించిన అదే గ్రామానికి చెందిన మరో యువతి స్నేహం పెంచుకుంది స్నేహం ముసుగులో వికలాంగ యువతితో శారీరక సంబంధం పెట్టుకుంది ఈ నేపథ్యంలో నర్మదా మాయమాటలు చెప్పి పదకొండు పాయింట్ డెబ్బై లక్షల ఫోన్ పే ద్వారా మరో ఇరవై మూడు పాయింట్ ముప్పై లక్షలు నగదు తీసుకుంది భారీ మొత్తంలో నగదు తీసుకున్న తర్వాత నర్మదా అనే యువతి కానిస్టేబుల్ని వివాహం చేసుకుంది ఈ విషయంపై వికలాంగ యువతి నర్మదాను ప్రశ్నించింది నా భర్త లేని సమయంలో నీతో ఉంటానని నమ్మించింది పైగా పెళ్లిలో తులం బంగారం బహుమతిగా తీసుకుంది ఇక పెళ్లైన కొద్ది రోజులకు వికలాంగ యువతికి దూరంగా ఉండడంతో తన డబ్బును తిరిగి ఇవ్వాలని ఒత్తిడి పెంచింది దీంతో నర్మదా అనే యువతి గూండాలతో వికలాంగ యువతిపై దాడి చేయించింది ఈ దాడిలో యువతి తీవ్రంగా గాయపడింది ఈ మేరకు జగిత్యాల జిల్లా దివ్యాంగుల హక్కుల పోరాట సమితి నాయకులతో కలిసి ఎస్పీకి ఫిర్యాదు చేసింది తనకు న్యాయం చేయాలని అధికారులను కోరింది